నిన్న రాత్రి నుంచి ఒకటే ప్రచారం, గంటా రాజీనామా ఆమోదించారని, టీడీపీకి ఊహించని దెబ్బ తగిలిందని, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఓడిపోతుందని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తా ఉంది. దాన్ని నమ్మినటువంటి కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కూడా అవునా అనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ గంటా రాజీనామా ఆమోదం పొందుతుందా, అతను అసెంబ్లీ గేట్ ఇప్పుడు తాకలేడా, ఓటు వేయలేడా అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు కొత్తగా ప్రారంభించిన ఈ ఘర్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, వైసీపీ ఓ ప్రచారం చేస్తా ఉంది, తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా సరే సిగ్గు లేకుండా అభ్యర్థిని నిలబెట్టింది అని. ఆ సిగ్గు లేనిది మీకయ్యా, ఎందుకంటే గెలవటానికి కావాల్సింది 22 మంది ఎమ్మెల్యేలు, మరి తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు, మరి తెలుగుదేశం వలన మేము ఇంతవరకు జాయిన్ చేసుకోలేదని చెప్పేటువంటి మీరు, సిగ్గు లేకుండా తెలుగుదేశంకి బలం లేదు, వైసీపీకి బలం ఉంది కాబట్టి పోటీ పెట్టిందని సాక్షులు వేస్తున్నారంటే అది అక్కు పక్షనాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కరపత్రం అనాలా, దాన్ని ఏమనాలి చెప్పండి నేను చెప్పి సూటిగా అడుగుతూ, అదేవిధంగా నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, మరీ ముఖ్యంగా అనంతపురం అంచారెడ్డి గారు, ఆవిడ గారు అంటారు గంటా రాజీనామా ఆమోదించారు. అమ్మ తల్లి, ఇది గంట అరగంట వ్యవహారం కాదమ్మా, మీరు ఆమోదించడానికి, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి, ఎలక్షన్ కోడ్ వచ్చి ఉంటుంది, దీనికి కూడా ఖచ్చితంగా టెక్నికల్గా ఈ ఎన్నికల్లో ఎవరెవరు ఓటర్లు అనేది కూడా, ఓటర్లు 175 మంది ఓటర్ల పేరు కూడా వచ్చేసి ఉంటుంది, ఎవరెవరికి ఓటు ఉందని. ఇప్పుడు నువ్వు లాస్ట్ మినిట్లో నువ్వు నీ స్పీకరు కలిసి గంటా గారి ఓటు తీసేస్తానంటే, ఆ ఓటు పోతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆల్రెడీ 4 లాక్కున్నారు కాబట్టి, తెలుగుదేశం దగ్గర కేవలం 19 ఉన్నారు కాబట్టి, అందులో నుంచి ఇంకోటి మైనస్ చేస్తే అది 18 అయిపోద్ది. ఇక వైసీపీని వ్యతిరేకిస్తూ ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తామంటున్నటువంటి కోటమిరెడ్డి సీతారెడ్డి, ఆనందరామరెడ్డి ఇద్దరు కలిసినా కానీ 20 ఆగింది. అప్పుడు కనీసం ఇద్దరు కావాల్సి వస్తే శాసనసభ్యులు, ఒకరంటే ఏమన్నా పడిద్దేమో కానీ ఇద్దరంటే కష్టమైపోద్దేమో అనేటువంటి ఆలోచనతో, ఆశతో, తుత్తరతో ఉన్నటువంటి మీకు ఒక సంచలన అంశం ఏంటంటే, టెక్నికల్గా గంటా శ్రీనివాసరావు గారి ఓటుని మీరు ఇప్పుడుకిప్పుడు తీసేయడం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. సరే సాధ్యమైందని ఒక్కరెవట కాసేపు మీకోసం అనుకుందాం, అప్పుడు మీకు ఊహించినటువంటి పిడుగు జిలాగోలా తీరేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేంది అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా తనకి ఎదురులేదు తిరుగులేదు అనుకున్నాడు. నిన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల తర్వాత నింగిలో ఉన్నటువంటి అహంకారం నేల మీదకి దిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. గతంలో 2019 ఈయన గారి వేవ్ ఇట్టంటే అట్టున్నప్పుడే, ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయినప్పుడే విశాఖపట్నంలో ఉన్నటువంటి 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అందులో గంటా శ్రీనివాసరావు గారు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి గెలవటం జరిగింది. అయితే ఇప్పుడు నీ పరిస్థితి ఉత్తరాంధ్రలో ఏందనేది, నువ్వు 3 రాజధానులను చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నిన్ను నమ్మకుండా, నిన్ను పట్టించుకోకుండా ఎదుర్కొన్నారంటే, విశాఖపట్నంలో నువ్వు చేసినటువంటి దందాలు, రిషికొండకి నువ్వు కొట్టినటువంటి గుండు, ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు, కడప బ్యాచ్ని, పులివెందుల బ్యాచ్ని దించి అక్కడ చేస్తున్నటువంటి అరాచకాలు, భూదందాలు, దోపిడీలు ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళు రగిలిపోయి, మాకు ఎన్ని రాజధాని ఉద్యమం వద్దు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని కూడా గాలికి వదిలేసినటువంటి వ్యక్తి నువ్వు, నిన్ను మేము నమ్మం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా తగిన బుద్ధి చెప్పారు. మరి ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారిని డిస్క్వాలిఫై చేస్తే, అదే రాజీనామా ఆమోదిస్తే, ఆయన ద్వారా వచ్చేటువంటి ఉప ఎన్నికలు, ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ గెలిస్తే తెలుగుదేశం మోసం చేసింది, కుట్ర చేసింది, మా ఎమ్మెల్యేతో ఓట్లు వేయించుకుంది అని ముందే ఏడుపులు ఏడవచ్చు కాసేపు. ఎందుకంటే అక్కడి నుంచి నలుగురిని మనం కొన్న విషయం దాచిపెట్టి, ఇక్కడి నుంచి అటు వేసిన ఒకరిద్దరు ఎమ్మెల్యేల గురించి మనం తెలుగుదేశం బ్లేమ్ చేసేటువంటి ఆట మనకున్నటువంటి అప్పుపక్షి, అదేవిధంగా టీవీ 9, ఎన్టీవీ ఇట్లాంటి పనికి మళ్ళినటువంటి ఛానల్ని అడ్డం పెట్టుకొని మనం ప్రచారం చేయొచ్చు. కానీ గంటా రాజీనామా ఆమోదిస్తే, ఆ ఉప ఎన్నిక వస్తే, అందులోనూ అది విశాఖపట్నంలో అయితే, అందులోనూ క్యాండిడేట్ గంటా శ్రీనివాసు అయితే మీ పరిస్థితి ఏంది, దాంట్లో ఓడిపోతే ఆ తర్వాత 7-8 నెలల్లో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైపోతే నువ్వు శంకరగిరి మాన్యాలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పురప్రజలారా, ఆవేశపడిపోయి చాలా ఆశగా, చివరి ఆశగా ఏదో గంటా శ్రీనివాస అంటే మా బలంతో మేము గెలుస్తామనేటువంటి ధైర్యం లేక, మీ శాసనసభ్యులందరూ మీకు ఓటేస్తారనేటువంటి నమ్మకం లేక, కేవలం గంటా శ్రీనివాస రాజీనామా ఆమోదించి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గిద్దాం తెలుగుదేశం పార్టీకి, తద్వారా గెలుద్దామని ఆశపడుతున్నటువంటి వైసీపీ వాళ్ళారా, అలాగే గంటా శ్రీనివాస ఓడిపోయిందంట ఓయమ్మట ఇప్పుడు టప్పామో అనుకునేటువంటి తెలుగుదేశం కొంత భయపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, టెక్నికల్గా గంటా శ్రీనివాస గారిని రాజీనామా ఆమోదించడం కష్టసాధ్యమైనటువంటి విషయం, అప్పటికీ వీళ్ళు విలువలు, విశ్వసనీయతలు, లేకపోతే చట్టాలు, న్యాయాలన్నీ పాటించకుండా ఆయన ఏదన్నా చేసేటువంటి కార్యక్రమం చేద్దామంటే
ఆ తర్వాత రాబోయేటువంటి ఉప ఎన్నిక అనేటువంటి అతిపెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొనేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు గారిని ఆయన రాజీనామా ఆమోదించడం జరగదు, ఆయన ఓటు వేస్తారు. అదేవిధంగా ఆయన కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ గారు శాసన మండలి సభ్యులుగా గెలవబోతా ఉన్నారు. వైసీపీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి క్యాంపులు పెట్టుకొని ఉగాది పండగ పూట కూడా ఎమ్మెల్యేలను ఇళ్లలో ఉంచకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలు 15 నుంచి 20 మంది మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టుకొని ఎక్కడికి పోతున్నారు, ఏ ఫోన్లు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అదే పని కదా, ఇంకా అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఉండటమే కదా. అదేవిధంగా వాళ్ళందరినీ బుజ్జగించడం, సాధారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు అంతా పండగ చేసుకుంటుంటారట నిన్నటి నుంచి. ఒరే నాయన తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకపోతే మనల్ని దేకే ఎవరు కూడా కాదు, దేకకపోగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోయిందనగా మనల్ని ఎక్కి దిగుతా ఉండేవాడి పాటికి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టబట్టి ఇప్పుడు ముందు ఎక్కటం పక్కన పెట్టి మనల్ని బుజ్జగత బతిలాడుతూ ఉన్నాడు. మరే మీరు ఓటేయ్యరా, మీరు ఓటు తప్పు ఇద్దరా, దయచేసి ఏడరా అని చెప్పి బతిలాడుకుంటున్నారు. వంతుల వారీగా వేసి ఒక్కొక్క మంత్రికి కొంతమందిని పేరుందాని కొంతమందిని బొగ్గనకు కొంతమందిని కన్నబాబు కొంతమందిని కారుమూరు నాగేశ్వరరావు కొంతమందిని పెద్దిరెడ్డి గారికి కొంతమందిని ఇట్లా రకరకాలుగా సీల్చి ఒక్కొక్క 22 మంది 22 మంది బ్యాచ్ చేసి విందులు వినోదాలు ఇక అవన్నీ ఉన్నాయి. ఎవరు అలాంటి గురించి మరకెందుకు లేకని పెద్ద ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్ట్లే కాదు మనకి. అవన్నీ ఏర్పాటు చేశారంటే ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్క శాసన మండలి 3 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడిపోగానే అదేదో గాలికి వచ్చినటువంటి గెలుపు అని చెప్పినటువంటి నువ్వు ఇవాళ ఒక్క శాసనమండలి సభ్యుడు ఓడిపోతారనేటువంటి భయంతో ఇవాళ నీ శాసనసభ్యులందరినీ గౌరవించడం మొదలుపెట్టావు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇతనిలో మార్పు రావాలంటే, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలంటే, ఇతని అరాచకం అంతా పొందాలంటే ఖచ్చితంగా ఆత్మ ప్రబోధానుసారం వైసీపీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఓటేయడం ద్వారా ఈ 4 సంవత్సరాలు మీరు చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడన్నా కనీసం ఒప్పులుగా చేసుకునేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈ శాసనమండలి ఎన్నికల్లో గెలవబోతా ఉన్నారు.